వైసీపీ మాటలకి అర్థాలు వేరులే వైసీపీ మాటలకి మళ్ళీ నటన అధికారి వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏ గ్రామంలోనూ బెల్ట్ షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అర్థం విద్యార్థులకి అండగా నిలబడతామంటే ఎందుకని ఇవి జగనన్న బెల్ట్లో చదువు ఉంటే చాలన్న మాకు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వారి ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళని రోడ్ల మీదకి ఇడుస్తాం 2 లక్షల మంది విద్యార్థులని అర్థం రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే అక్టోబర్ నెలలో అడుగు పెట్టేసరికి ఆ అక్టోబర్ 15వ తారీఖున రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నాం కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అని అర్థం అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నామో తగ్గిపోతుంది ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం అంటే ఇది అంటే వైసీపీ చెప్పే మాటలకి అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరందరూ ఓట్లేశారు కదా మొత్తం వైసీపీకి ఇంకోసారి కూడా వేయండి బాగుంటుంది అందరూ ఓట్లేశారు కదా మొత్తం వైసీపీకి ఇంకోసారి కూడా వేయండి బాగుంటుంది మీకు వైసీపీ కరెక్ట్ అని ఎందుకంటే మీరు ఎలా మిత్రంగా నల్లా తిరగండి నా సభలకు ఎవరండి జనం ఓట్లే వాళ్ళకి వేయండి మీకు అప్పుడు ఇలాగ ఉంటుంది ఇలా ఒకటా రెండో లిస్టు తీసా మొత్తం రేపు తెల్లవారుజాము వరకు అని చెప్పారు